కేంద్రం కరప గ్రామంలో శ్రీ నక్క సూర్యనారాయణమూర్తి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 10వ తరగతి విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. 2022-23 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న 215 మంది విద్యార్థులకు కాకినాడ జిల్లా పరిషత్ నుండి అందించిన జగనన్న విద్యా భారతి పథకంలో భాగంగా కరప మండల జెడ్పీటీసీ సభ్యులు యాళ్ళ సుబ్బారావు విద్యార్థులకు ఈ ఉచిత స్టడీ మెటీరియల్ ను అందించారు. ఇందులో విశేషం ఏమిటంటే విద్యకు సంబంధించి పంచిన పుస్తకాలపై రాజకీయ నాయకుల ముఖచిత్రాలు ఉండటం, వాటిని అధికారులు చూస్తూ దగ్గర నుండి విద్యార్థులకు పంచడం, పిల్లలు విద్యను నేర్చుకునే పుస్తకాలపై ఇటువంటి రాజకీయానికి సంబంధించిన నాయకుల బొమ్మలను ముద్రించడంపై ప్రభుత్వం చేస్తున్న విధానాలను గమనిస్తున్న ప్రజలలో చర్చనీయాంశంగా మారింది. ఫోర్ మార్క్స్ ఏవైతే ఇచ్చారో అవి చదివితే పాస్ గ్యారంటీగా ఉంటారు. మరి ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్న మరి ఎన్నో లక్షలు వ్యయం చేసి ఈ బుక్స్ సరఫరా చేస్తున్న జిల్లా పరిషత్ కాకినాడ వారికి మరి వెంటనే తీసుకొచ్చి మన జెడ్పీటీసీ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ స్కూల్ని నడిపిస్తున్న మరి ఈ స్కూల్ వెన్నంటే ఉంటున్న మరి మా నాయకులు మరి జెడ్పీటీసీ ఎల్ సుబ్బారావు గారికి మరి ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ మంచి రిజల్ట్ తీసుకొస్తామని ప్రామిస్ చేస్తూ మరి మా వెంటే ఉండి ఈ పాఠశాలని అభివృద్ధి పథంలో 1 కోటి రూపాయలు బిల్డింగ్ తీసుకుని వచ్చారు. మళ్ళీ ఇంకా 70 లక్షల బిల్డింగ్ వర్క్ జరుగుతుంది. అదేవిధంగా బెంచెస్ ఏది కావాలంటే అది నేను తీసుకొస్తానని మన ఊరు పాఠశాలని ముందు అవసరం ఉండి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మా నాయకులు మరి సుబ్బారావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అదేవిధంగా ఎంపీపీ మేడం గారు ఎప్పుడు మేము పిలిచిన మా పాఠశాలకు ఏమి అడిగినా ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకమైన మరి మండల పరిషత్కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మా పాఠశాలకు ఒకసారిగా ఇచ్చేసిన సంపాదించి మా జెడ్పీటీసీ గారికి చెప్పిన హెడ్మాస్టర్ కనబడతలేదు. అదేవిధంగా